అందరికీ నమస్కారం. నా పేరు గాలిపల్లి చోలేశ్వరాచారి. నేను ఒక మైక్రో ఆర్టిస్ట్ని, కవిని, లీఫ్ ఆర్టిస్ట్ని. రావి ఆకు మీద 10 యోగాసనాలను నేను చిత్రీకరించడం జరిగింది. దీనికి నాకు పట్టిన సమయం 30 నిమిషాలు. 30 నిమిషాలలో 10 యోగాసనాలను ఈ రావి ఆకు మీద నేను చెక్కడం జరిగింది. యోగా అనేది భారతీయ సంస్కృతితో పాటు ఒక మానవుని యొక్క జీవన శైలిలో ఒక భాగంగా నిలిచిపోతుందని పతాంజలి చెప్పారు. పతాంజలి మానవాళి అందరికి ఆరోగ్యం కోసం మరియు జీవన విధానంలో యోగా అనేది ఒక అత్యున్నతమైనటువంటి ప్రక్రియగా భావించి మనకి ఈ యోగని అందించారు పతాంజలి. ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటుతూ ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం ప్రతి భారతీయుడి యొక్క ఎంతో గర్వంగా చేస్తున్నాం. దేశ విదేశాల్లో ఉండేటువంటి విదేశీయులు, భారతీయులు అందరూ రేపటి రోజున యోగాని పాటించి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. నేను ఇంతవరకు 100కు పైగా లీఫ్ చిత్రాలను చిత్రీకరించడం జరిగింది. వీటిని ప్రముఖులకు మరియు ఎంతోమంది నాయకులకు ఇవ్వడం జరిగింది. ప్రముఖ దినాలలో ఈ లీఫ్ ఆర్ట్ని చేయడం జరిగింది. నేను ఒక అంతర్జాతీయ ఆర్టిస్ట్ని, మైక్రో ఆర్టిస్ట్ని, వరల్డ్ రికార్డ్ హోల్డర్ని మరియు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉన్నాను. నేను వేములవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా, స్వర్ణకారుడిగా చేస్తూనే నా యొక్క ప్రవృత్తిగా ఈ ఆర్ట్ని అందిస్తున్నాను. భారతీయులందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.